మరి దానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం పూర్తి వివరాలు పూర్తి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో నేను ఉదయం ప్రారంభమైనటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటిగా పూర్తయింది రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికలు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు రాష్ట్రంలో మొత్తం ఏడు వేల రెండు వందల పంతొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు గాను స్థానాల్లో మరి ఎన్నికలు జరగగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది స్థానాలకు వైసీపీ గెలుపొందింది మరి ఎనిమిది వందల ఇరవై ఆరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది జనసేన నూట డెబ్బై ఏడు మరి బీజేపీ ఇరవై ఎనిమిది మరి సిపిఎం పదిహేను సిపిఐ ఎనిమిది స్వతంత్ర నూట యాభై స్థానాల్లో మరి విజయం సాధించారు అలాగే ఐదు వందల పదిహేను జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ వైసీపీ ఐదు వందల రెండు టీడీపీఆర్ జనసేన రెండు మరి సిపిఎం స్వతంత్రులు చెరు స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది టోటల్గా వెరసి మొత్తం మీద గత పంచాయత్ ఎలక్షన్కి సంబంధించి జనసేన ఏ విధంగా అయితే తన హవా కొనసాగించిందో అలాగే దీంట్లో కూడా తన ఉనికిని ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జనసేనకి అయితే మాత్రం చాలా ఘన విజయం లెక్క ఇది తీసేస్తే టీడీపీ అయితే మాత్రం పోయినసారి కంటే ఇప్పుడు చతికిలు పడింది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము బాయ్ కట్ చేసినటువంటి విధానం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం అదంతా డ్రామా అనేటువంటి కోణంలో వైసీపీ ఇక తీసేస్తే వైసీపీ అయితే మాత్రం గతంలో అలాగే ఇప్పుడు కూడా విజయ్ దుందుబి అని చెప్పాలి విజయ్ దుందుబి ముగిస్తూ ముందు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది